నమస్కారం, హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. డయాలసిస్ పేషెంట్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ పేషెంట్ల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని, సకాలంలో వైద్యం అందించడం లేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బొడుగు వెంకటేశులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఎదుట పేషెంట్స్ తోటి ఆందోళనకు దిగారు. డయాలసిస్ పేషెంట్లు తెల్లవారుజామున 4 గంటల నుండి ఎదురు చూస్తుంటే వైద్యం చేయకుండా సౌకర్యాలు లేవంటూ, కరెంటు లేదంటూ, జనరేటర్ పనిచేయట్లేదంటూ పేషెంట్లకు నరకం చూపుతున్నారని ఆయన విమర్శించారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 140 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. వీరంతా ప్రతిరోజు డయాలసిస్ చేసుకునేందుకు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు వస్తుంటారన్నారు. వీరికి సరైన సౌకర్యాలు లేక, బెడ్లు లేక, రూములు లేక, వసతి లేక, పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారన్నారు. పేషెంట్లందరూ మందులు, ఇంజెక్షన్లకు ప్రతి నెల 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. వచ్చిపోయిన ప్రతిసారి కూడా వాహన ఖర్చులకు, ప్రయాణ ఖర్చులకు కలుపుకొని మరో 10,000 నెలకు 4 దఫాలుగా డయాలసిస్ చేయించుకుంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 నెలల కాలం నుండి ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి డయాలసిస్ పేషెంట్లు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు దాటితే వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రచారం ఆర్భాటం తప్ప ప్రభుత్వం హాస్పిటళ్లలో మెరుగైన వసతులు, మందులు, వైద్య పరికరాలు, సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇవి అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్ పేషెంట్లకు ఉచిత మందులు, ఇంజెక్షన్లు, రవాణా ఖర్చులు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా బడుగు వెంకటేశులు డిమాండ్ చేశారు. అన్ని బయట వేసుకొచ్చుకునేది, ఇక్కడ ఊరక డయాలసిస్ పెట్టేది. నేను ఈ కనిగిరి డయాలసిస్ సెంటర్ నుంచి 9 నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా. ఈ రోజు ఉదయం 5:30 నుంచి కరెంట్ లేదని చెప్పి ఫస్ట్ స్టెప్ కూడా ఇప్పటికి జరగలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దాదాపు అంటే 4-5 దాకా ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు నిన్న మంగళవారం చేయించుకున్న ఇవాళ సిట్ అనమాట. ఈ పాటికి డయాలసిస్ లో ఉండాలి వాళ్ళు. రాత్రి 1 గంట 2 గంటల దాకా మేము పడే అవస్థ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్లాట్ఫారాల మీద పడుకోవడం, భార్య భర్తలు వచ్చి ఆ రాత్రుల్లో ఆయాసం వచ్చి చాలా ఇబ్బందులు పడటం. రాత్రి 4 గంటలకు వచ్చారా? ఆయాసం వచ్చినట్టే ఇంకా 2 గంటలకు ఒకింటికి కానీ రావాలి సార్. ఏదైనా టిఫిన్ తినమంటే టిఫిన్ తినబోయి ఎక్కువ వచ్చిన కానీ కరెంట్ లేకపోయా, జనరేట్ లేకపోయా, ఇలా అడిగితేమో జనరేట్ లేకుండా కరెంట్ లేకుండా మేము ఎక్కడ పెట్టాము అని అంటారు. ఫోన్ చేసాము, వీళ్ళు మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నా పేరు బడుగు వెంకటేశ్వరులు. నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. కనిగిరి సెంటర్లో డయాలసిస్ కేంద్రం అండి. అంటే ఇక్కడ జనరేటర్ లేకపోవటము, అదేవిధంగా పేషెంట్లకు సరిపడే సౌకర్యాలు లేకపోవటం వల్ల ఈరోజు ఉదయం నుండి ఈ డయాలసిస్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు చెప్పే మాట ఏంటంటే కరెంట్ లేదు, మేమేం చేయలేము. అంటే కరెంట్ లేకుంటే ఆల్టర్నేట్ జనరేటర్ ఉంది కదా, అంటే జనరేటర్ బాగలేదు. ఎంత నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా ఈ హాస్పిటల్ విషయం కానీ హాస్పిటల్ అభివృద్ధి విషయం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం జిల్లా స్థాయి ఉన్నత అధికారులు, కలెక్టర్ గారు, డిఎంఏడిహెచ్ఓ ప్రత్యేకంగా డయాలసిస్ పేషెంట్లకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద దృష్టి పెట్టి కనిగిరి కేంద్రంలో డయాలసిస్ ఏదైతే సెంటర్ ఉందో దాన్ని మెరుగైనటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు